పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గోలక్ష్మి పథకం గురించి ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇవ్వడానికి మీ ద్వారా ముఖ్యంగా మీ పత్రికా మీడియా సోదరుల ద్వారా ఇవ్వడానికి ఈరోజు మీ అందరినీ ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. అయితే గత 2014 ఎలక్షన్ నుంచి కూడా ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం గురించి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. అప్పుడు మొదట 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, 5 సంవత్సరాల్లో ఎక్కడో ఇండ్లు కట్టింది లేదు. తర్వాత 2019 ఎలక్షన్ లో ఇక సొంత జాగంలో 5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, అయినా అది నమ్మి ప్రజలంతా ఓట్లు వేసిండ్రు. దాని తర్వాత కూడా ఎక్కడ కూడా 5 లక్షలు ఇచ్చింది లేదు. మళ్ళీ రీసెంట్ గా గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇక అట్లా కాదు 3 లక్షలు ఇస్తాము, ఇక మీరు ఎక్కడ జాయింట్ అక్కడ కట్టుకోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అది పోయింది. లాస్ట్ ఇయర్ ఇక దీనికి ఎట్లా రైటట్లేదు కాబట్టి దీనికి గృహలక్ష్మి అని పేరు పెట్టి కొత్తగా 3 లక్షలు ఇస్తాము, ఇక నుంచి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే దానిలో భాగంగానే నిన్న చూసిన మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు 8వ తారీఖు రాత్రి 11 గంటలకు మాకు గైడ్లైన్స్ వచ్చినాయండి, మీరు ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలని చెప్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గందరగోళం గురే, అందరూ అప్లై చేసుకోవడం జరిగింది. అది మీ అందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే ఇది ఇచ్చిందో మీరు ప్రతి ఒక్కరికి గైడ్లైన్ 10వ తారీఖే లాస్ట్ టైం ఏదైతే మీరు చెప్పిండ్రో ఈ 2 రోజులనే కులం సర్టిఫికేట్ కానీ ఆధార్ సర్టిఫికేట్ వెళ్ళడం అనేది పాసిబులా? ఒకసారి ఆలోచన చేయాలా? దయచేసి మీరు దాన్ని మీరు ఇంకా దాన్ని ఏదైతే మనం లాస్ట్ డేట్ అని చెప్పిరో దాన్ని గడువుని పెంచాలని ఈ సందర్భంగా చెప్తున్నాము. అట్లనే ఇంకోటి మనల్ని క్లియర్ గా ఫామ్ లో చూస్తా ఉన్నాం, గౌరవ మంత్రిగా కూడా చెప్తా ఉన్నారు ఖాళీ జాగా ఉన్నదందరూ కట్టుకోవచ్చు అని అంటున్నారు. అయితే మా డౌట్ ఏంటంటే ఖాళీ జాగా ఉన్నదే కట్టుకోవాలన్నా? ఇప్పుడు ఎంతమంది మీరు చూస్తా ఉన్నారు గ్రామాల్లో తిరుగుతా ఉంటే పేదవాళ్ళు కూలిపోయిన ఇళ్లలో రేకుల షెడ్లలో గుడిసెలలో ఉంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళు కూడా కట్టుకోవచ్చా? దాని గురించి క్లారిటీ ఏందనేది మీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. అయితే ఇంకోటి ఇప్పుడు ఎంతమంది అయితే నాకు తెలిసి ఎడపల్లి మండలంలో నిన్న సుమారు 2500 దరఖాస్తులు వచ్చినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ ఏమైనా మీరు రిసీవ్డ్ కాపీ ఇస్తున్నారా? కేవలం మీరు తీసుకుంటున్న ఒక డబ్బాలా పడిస్తున్నారు, మరి దాని గురించి ఏంటి? ఒక రిసీప్ట్ కార్డు అనేది ఇవ్వరా? ఇంకో విషయం, మరి ఇది కూడా ఈ పథకం కూడా మరి మీ దళిత బంధు ఇచ్చినట్టుగానే మీ కార్యకర్తలకే ఇస్తారా? లేకపోతే మొత్తం అరుకులైన పేదలకు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరికి ఇస్తారా అనేటటువంటిది కూడా మీరు చెప్పాలా? దయచేసి మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇది ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఎడపల్లి మండలంలో బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి చూసుకుంటే వల్ల మేము బీజేపీ పార్టీ ఎడపల్లి కార్యకర్తలం. ఇవాళ బీఆర్ఎస్ పాలనలో చూసుకుంటే గృహలక్ష్మి అనేది ఇవాళ కొత్త వచ్చింది. ఈ ఒక వారం రోజుల క్రితం చెప్పి 2 రోజులు ఇచ్చి 2 రోజుల్లో ముగించుకోవడం ఇది కరెక్ట్ స్వభావం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మరీ చూసుకుంటూ పోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సర్పంచ్ అనే వ్యక్తి విలేజ్లో తిరిగే ఛాన్స్ లేకుండా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే గత 15 నెలల నుండి గ్రామ పంచాయతీలకు ఇది లేక గ్రామ పంచాయతీ ఇది లేక ఇవాళ సర్పంచ్ అనే వ్యక్తి ఒక గల్లీకి పోయి ఒక వ్యక్తి వచ్చి సర్పంచ్ గారు మా గల్లీలో వాటర్ వస్తలేదు, ఈ మోర్కి ఒక డ్రైనేజ్ ఇస్తలేరు అని చెప్తే మేమేం చేస్తున్నాం? ఇవాళ తల ఎక్కడే రాసుకుంటున్నప్పటి అడిగితే ప్రజలు అడిగితే మేము పోయి ఇంటి ఇంగాలు దాక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్తూ అడుగుతున్నారు మనకి డబ్బులు పెడదామంటే గత 15 నెలల నుండి ఇప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఒక పంచాయతీలో ఇప్పటికి వరకు 15 రోజులు డబ్బులు లేవు. మరియు 2 రోజులు చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు ఆ దళిత రాష్ట్రం ఉంటుంది పల్లెలు పట్టణాలు డ్యూటీగా చేస్తున్నాం ఉంటుంది చూసుకోండి మొత్తం పల్లెల్లో మురికి కాలువలు గడ్డి అన్నీ ముడిచి ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీనిపై స్పందించి చూసి వెంటనే నిధులు విడుదల చేయాలని మా యొక్క సర్పంచుల కోరిక మరీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ భూములు అమ్మడానికి వేలల్లో ఇప్పటికీ 300 ఎకరాలు అమ్మడం జరిగింది మరి ఇప్పటికీ 10,000 కోట్ల బడ్జెట్ రావడం జరిగింది మరి బడ్జెట్ దేనికి ఏం చేస్తారు మరి ఇప్పటిదాకా అయితే పల్లెలకు ఒక రూపాయి వచ్చిరే దాఖలు కాబట్టి ఇవాళ చూసుకుంటే రాబోయే కాలంలో ఈ మన ఇవాళ చూసుకుంటే జనాలు పెరిగే ఇక్కడ ఏమో డేట్ అయిపోయిందని చెప్తారు అక్కడ తీసుకుంటారు అసలు మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా ఫస్ట్ తెలుసు మీరు ఒకసారి ఆలోచన చేయాలా అయితే ఇంకోటి ఈ సందర్భంగా పత్రికాధారం అని చెప్పేది ఏంటంటే ఈ బోధ నియోజకవర్గ ప్రజలకు ఎట్లాగో మీరు ఫామ్ అప్లై చేసుకున్నారు కదా చాలా మంచి పని ఎందుకంటే మా భారతీయ